మామూలుగా సంప్రదాయ సంగీతం పాడేటప్పుడు ఆ సాహిత్యాలకు అనుగుణంగా భావ ప్రకటన భావం అవసరం ఉండదు. అంటే భావం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న భావం ఎక్స్ప్రెషన్ అంటామే. ఉదాహరణకి పలుకుతే నేల తల్లి పవళించెను అనుంది కదా, అది ఉదాహరణకి కొంతమంది పెద్దలు చెప్పారు పవళించెను అని ఆవిడ నిద్రపోతున్నట్టుగా పాడాలని. అలాగే జోలపాట కూడా జోవచ్చుతానంద జో జో ముకుంద అని పాడంట, లాలి పరమానంద రామ గోవింద అంత ఒదుగు పెట్టకూడదు, అంత వాల్యూమ్ పెట్టకూడదు అంటారు. ఇది నేను మాట చెప్తా, నీ మాట కంటే వస్తుందా? పవళించేను అంటే అది మనిషికి వినిపించాలా? తర్వాత పలుకుతే నేల తల్లి పవళించెను అన్నప్పుడే దానిలో ఎక్స్ప్రెషన్ ఉంది, పవళించెను అనేది. పలుకుతే నేల తల్లి అని పాడట్లేదు కదా నువ్వు, నువ్వు పాడేదాంట్లోనే ఎక్స్ప్రెషన్ ఉంది, దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు మనసులోని పాడితే బాగుంటుందా? మనసు మనసు అనగానే లోపలికి వెళ్ళిపోవాలా ఏమిటి? మనసు అంటే రహస్యమా? కాదుగా, భలే భలే గురుగారు. ఎందుకంటే నేను చెప్తా, కొంతమంది అదే చెప్తున్నా, ఒక కొంతమంది పాడితే ఏ భావానికైనా ఒక భావమే ఉంటుంది. అవును, అది భావం, అది భావగీతం అనిపించుకోదు. ఒకళ్ళకు మనకి దేని అంటే ఎవరు ఏ పాట పాడాలో ఆ పాటే పాడాలమ్మా. అంటే క్లుప్తంగా నేను అడిగే తాత్పర్యం ఉద్దేశం ఏంటంటే గురుగారు, ఇప్పుడు సంగతులు వేయడం అలాగే శాస్త్రీయంగా పాడడం ఇది చాలా ముఖ్యం శాస్త్రాన్ని తర్వాత తరాలకు కొనసాగించడానికి అని ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో మనకి పాడే సాహిత్యాలలో వేసే సంగతులలో ఈ అంటే ఒక్కొక్క బాణి, ఇప్పుడు మనం ఇప్పుడు మన చాలా మహామహులు సమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారి పాట వినుంటాం, అలాగే తర్వాత తరాల్లో బాలమురళి గారి చాలా భిన్నంగా ఉండే ఒక శైలిని కూడా విన్నాం, వింటూ వచ్చాం. అలాగే ఇప్పుడు అనేక ప్రభావాల మధ్య సంప్రదాయ సంగీతానికి స్థానం ఏమిటి అని, ఇప్పుడు ఉదాహరణకి చక్కని రాజ మార్గం అని ఇన్ని సంగతులు వేస్తాం, చక్కని రాజ ఇంత సంగతి వేయడం వల్ల భావం తగ్గుతుననే వాళ్ళు వింటాం, లేదు అంత సంగతి వేయాలనే వాళ్ళు ఉంటాం. గురువులు చెప్పింది ఇదే, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక కళాకారుడు, ఒక ఒక ముఖ్యంగా ఒక స్టూడెంట్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చక్కని రాజమార్గం పాడావు, ప్రకల నిలబడి అది కూడా అదే రాగం, ఏ అవును రమణీ సమానమెవరు ఇదే అదే రాగం, ఏ కోరి సేవింప ఎందుకు చక్కని రాజమార్గం అలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి అంటే మనకి ఆ ఖరహర ప్రియ రాగం తాలూకు ఒక మెటీరియల్ అందించడానికి చౌకాల కీర్తనలు మనకి చాలా ఉపకరిస్తాయి. అందుకని ఇప్పుడు ఛాయరాజస్వామి 18 సంగతులు పాడారు అంటే మనకేం తెలుసు, మనకేం ప్రమాణం లేదు. ఆయన కూర్చుని మా గురుగారు అనేవారు చక్కని పాడుతూ పాడుంటారు ఆయన, ఆయన ఎట్లా పాడారో మనకు తెలీదు. చక్కని చక్కని మార్గము ఉండగా సందుల దూరం ఎలా ఒకేసారి పాడి ఉండొచ్చు ఆయన, దాన్ని ఆయన శిష్యులు ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, ఇంప్రూవైజ్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఆయన కొన్ని సంగతులు పడితే ఇంక మిగతా వీళ్ళు పెట్టుండొచ్చు. కాకపోతే ఏంటంటే దేనికైనా ఉద్దేశం ఏంటంటే నీకు రాగభావం ఎక్కువగా రావడానికి అన్ని సంగతులు ఆ కీర్తనలో పెట్టారు. అంటే ఈ సంగతులు, ఇది ఇంకొక ప్రశ్న కూడా దీనికి అనుబంధ ప్రశ్న అడగబోతున్నాను. ఉదాహరణకి దొరకునా ఇటువంటి సేవలు కూడా దొరకునా అని పడతాం,
అంటే తాళం మీద పట్టు చూపించడానికి అక్కడ ఇప్పుడు దొరకునా అంటే రాధాభావం వస్తుందా? అదే కదా దొరకునా ఇటు అని పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, అంటే ఇలా జనాన్ని బెదిరించడం కూడా తప్పు కదా గురుగారు. ఇప్పుడు అందుకనే నేను నా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు నాకు సంగీతం అంటే, సగం అజ్ఞానం సగం ఏమో వాళ్ళు పాడే ఇప్పుడు హేలే శ్రీరామచంద్ర పాడుతుంటే అది ఏంటి ఒక్క మాట కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు రాగం పాడితే సరే, నువ్వు పాట పాడేప్పుడు పాట అర్థం కావాలి కదా, పాట అర్థం కాకపోతే ఎట్లాగా? అట్లాగే అదే చెప్తున్నా దేనికి, ఇప్పుడు చక్కని రాజమార్గం అన్ని సంగతులు అందంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని గ్రహించుకోవాలి అంతే. అని అంటే వీటన్నిటికీ నిజానికి ఒక తీరిక కావాలి వాతావరణం. ఇప్పుడు ఆ తీరిక అందరికీ కొరవడింది. విద్యార్థి మీరు అన్నట్టు స్టూడెంట్స్ బాగా బిజీ. అదే అదే ఇప్పుడు వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు నేను కూర్చోబెట్టి చక్కని రాజమార్గం నేర్పుతానంటే వాడికి సినిమా రికార్డింగ్ ఉంటుంది వాడికి. చక్కని రాజమార్గం పల్లవి అయ్యేటప్పటికీ ఒక గంట గంట పడి గంటన్నర పడుతుంది వాళ్ళకి వచ్చేటప్పటికి. అది నేర్చుకున్నందువల్ల వాడికి ఇవాళ కాల్షీట్ పోతుంది వాడికి. అలా అంటే అలాంటి రోజులు వచ్చాయి, ఏం చేయలేము మనం. అవును గురుగారు, దానికి ఏదో మా గురుగారు చెప్పినట్టు త్యాగరాజస్వామి లాంటి వాళ్ళే కాపాడాలి అలాంటి సంగీతం వల్ల అలాంటి రోజులు ఆర్టిస్టులకి రాకుండా. ఆల్రెడీ వచ్చేసాయి. గురుగారు మీ సంగీత బాణిని శిష్యులకు అందిస్తూ మీరు పరంపరని కొనసాగిస్తున్నారు గురుగారు. చాలామంది మీ శిష్యులు ప్లేబ్యాక్ సింగర్స్గా కూడా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. మీకు తృప్తినిచ్చే అతి తృప్తినిచ్చే విషయం ఏంటి గురుగారు ఈ సంగీత ప్రయాణంలో? నాకు చాలా ఇష్టమైంది పాఠం చెప్పడం. ఆహా, ఎవరన్నా చక్కగా పాడుతుంటే వాళ్ళకి పాఠం చెప్పడం చాలా ఇష్టం. ఆ చెప్పడం వల్ల నాకు వాళ్ళకి వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి వస్తుంది, నాకు ఇంకా ఇందులో ఇంకా ఏం తెలుసుకోవాలో ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకలా పాడతారు కదా, ఒక్కొక్కళ్ళ గాత్రధర్మం ఒకలా ఉంటుంది, వాళ్ళని అనుసరించి మనం పాఠం చెప్తాం. ఆ చెప్పేటప్పుడు కొంతమంది మనం చెప్పగానే ఒక సంగతి అన్నాడు అనుకో, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇంకో సంగతి చెప్పాలనిపిస్తుంది. దీంట్లో నాకు చాలా ఒక థ్రిల్ ఉంటుంది. అవును, ఇలా పాఠం చెప్పడం నాకు చాలా ఇష్టం. తర్వాత ఏదైనా కంపోజ్ చేయడం, ఆ సాహిత్యం చూడంగానే ఇది ఈ రాగంలో చేయాలి, లేకపోతే ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ఒక పాట చూడంగానే మనకి తెలియకుండా ఒక ట్యూన్ వచ్చేస్తుంది, ఆ ట్యూన్ వచ్చేసిన దాన్ని మనం దాన్ని స్టిక్ ఆన్ అయ్యి దాని మీదకి ఇంప్రూవైజ్ చేస్తూ వెళ్ళాలి. అలా అన్నిట్లకి రాదు, కొన్నిట్లకి వస్తుంది. అది అన్నిట్లకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. అలా కంపోజ్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు. నేను మా గురువుగారు నన్ను ఎప్పుడు లైట్ మ్యూజిక్ పాడద్దని కానీ సినిమా పాట పాడద్దని కానీ ఎప్పుడు చెప్పలేదు. ఆయన చాలా మౌనమైన ఈ భాష ఓమోగా మనస మొదలుకుని ఎన్ని పాటలు గొప్పగా పాడారు. నేను రేడియోలో క్లాసికల్లో టాప్, లైట్ మ్యూజిక్లో ఏ గ్రేడ్, రెండిట్లోనూ పాడతాను నేను. నాకు చాలా ఇష్టం రెండు. చాలా పాటలు సినిమా లైట్ మ్యూజిక్ పాటలు నేను విజయవాడ, ఆల్ ఇండియా రేడియోలో, హైదరాబాద్లో చాలా పాడాను. నేను చాలా ఇష్టం నాకు అంటే ఒక పాట గమకం తీసేసి పాడటం కూడా నాకు చాలా ఇష్టం. అవును, ఎంత గొప్పగా ఎంత ఆ ప్లెయిన్ స్వరాలలో ఉండే అందం చాలా. అన్నిట్లకి గమకాలు పెడితే బాగుండదు. అవును, నీ పాటకు పల్లవి నేను, నీ మురళికి ఊపిరి నవ్వుతాను, నీ పాటకు పల్లవి నేను. ఈ ఆ మాటల మీద నువ్వు ఎక్స్ప్రెషన్ చూపించాలి. అదే గురుగారు, అయితే ఈ ఈ ఈ విషయాలన్నీ నేర్చుకోవాలంటే తీరిక కావాలి, ఆ తీరికతో పాటు ఓపిక కావాలి. సంగీతానికి అంటే ఒక అంకితం అయ్యే ఆ భావన కూడా ఉండాలి కొంత. అంటే అంకితం అవడం అంటే అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు ఆ
ఆ సబ్జెక్ట్కి అంకితం అవ్వాలని అనిపిస్తుంది. వేరే సమస్యలు లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి సంగీతం నేర్చుకోవాలి, లేకపోతే సంగీతం పాడాలి, సంగీతాన్ని ప్రచారం చేయాలి, ఇందులో ఉండాలనుకున్నప్పుడు అతను వ్యక్తిగతంగా కానీ ఏ రకమైన ఇబ్బందులు అనుభవించకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సంగీతానికి అంకితం అవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అవును. లేకపోతే 24 గంటలు ఏదో సమస్య ఉందనుకో, వాళ్ళు ఎంతసేపు సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? అవును అవును. నిజమే.